హలో అండి అందరికీ నమస్తే కిషోరి గారు రచించిన పరువు ప్రతిష్ట అనే వార్తాపత్రిక కథకి స్వాగతం ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బైలలో వచ్చిందండి కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చీ అవిటిదానా మళ్ళీ నోరెత్తావంటే ఒళ్ళు వాచిపోతుంది క్రోధంగా అన్నాడు కరుణాకరం అతని మాటలకి రెచ్చిపోయింది అతని భార్య అయిన ఆరతి అవటిదానా అవిటిదానా అంటూ మాటకి ముందు గేలు చేస్తారందుకు నేను అవిటిదాన్నని తెలిసి యాభై వేల కట్నానికి ఆశపడి ఆనాడు చేసుకున్నారు ఆనాడు కనిపించలేదా నాలోని అవిటితనం తీక్షణంగా ప్రశ్నించింది అవును కట్నాన్ని చూసే చేసుకున్నాను కానీ నీ అవిటితనాన్ని చూసి జాలిపడి చేసుకోలేదు నోరు మూసుకొని కుక్కలాగా పడి ఉండు నా దారికి ఎప్పుడూ అడ్డు రాకు కుక్కలాగా పడి ఉండటానికి కాదు మిమ్మల్ని పెళ్లి చేసుకుంది నేను మీ భార్యని ఈ ఇంట్లో మీకెంత ఉందో నాకు అంతే హక్కు ఉంది ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీరే నేను చెప్పినట్లు వినాలి యాభై వేలు పోసి మిమ్మల్ని కొన్నాను కనుక అంది ఆవేశంగా ఆరతి ఏమిటే కూసావు నన్ను కొన్నావా అంటూ ఆవేశంతో రెచ్చిపోయి ఆమె జుట్టు దొరకబుచ్చుకొని ముందుకు వంచి వీపు మీద దబీ దబీమంటూ పిడిగుద్దులు గుద్దాడు ఆ దెబ్బలకి తాళలేక అమ్మా అంటూ అరుస్తూ క్రింద పడిపోయిన ఆరతిని నిర్దాక్షిణ్యంగా కాలితో ఒక తాపు తన్ని వీధిలోకి వెళ్ళిపోయాడు కరుణాకరం చిన్నతనంలోనే పోలియో వచ్చి ఒక కాలు అవిటితయింది ఆరతికి మోకాలిపై చెయ్యి వేసి వంగుతూ నడవవలసిందే అందమైన ఆరతికి భగవంతుడు విధించిన శాపం ఆ అవిటితనం పెరిగి పెద్దదయ్యే కొద్దీ తల్లిదండ్రులకి గుండెల మీద కుంపటే అయింది సంబంధం చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆరతి అందాన్ని చూసి పరవశించారు కానీ అవటితనమని తెలియగానే వెనుకంజ వేసేవారు ఎంత అందం ఉన్నా ఏమి లాభం ఆమె అవిటితనాన్ని చూసి జాలిపడేవారే కానీ పెళ్లి చేసుకోగల విశాల హృదయం లేకపోయింది ఎవరికి ఇలా వచ్చిన సంబంధం అలా వెనక్కిపోతూ ఉంటే ఆరతి మనసు గాయపడసాగింది ఆమె పెళ్లి గురించి ఆశలు వదులుకుంటున్న తరుణంలో కరుణాకరం వాళ్ళు వచ్చారు ఆమెను చూసుకోటానికి హారతి అవిటితనం గురించి తెలుసుకునే వచ్చారు యాభై వేలు కట్నం అడిగారు హారతి తండ్రిని కరుణాకరంకు తన కూతురికి వయసులో చాలా తేడా ఉన్న అతను నిరుద్యోగి అని తెలిసిన ఆ సంబంధానికి ఒప్పుకున్నాడు హారతి తండ్రి వెంకట్రామయ్య తనకు కావలసింది నిర్భాగ్యురాలైన తన కూతురి వివాహం అందుకే ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి యాభై వేలు ఇవ్వాలని తీర్మానించుకున్నాడు అలా వారి వివాహం జరిగిపోయింది పెళ్లిలో నమ్రతగా మాట్లాడుతున్న అల్లుణ్ణి చూసి గర్వపడ్డాడు వెంకట్రామయ్య ఇల్లు తాకట్టు పెట్టానన్న బాధను కూడా మరిచి ఎలాగైనా హారతికి పెళ్లి చేయగలిగినందుకు సంతోషించాడు వివాహమై అత్తవారింటికి ఒక వారి అసలు రూపం తెలుసుకున్న హారతి కృంగిపోయింది కరుణాకరం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి చివరకు ఉద్యోగ వయసు దాటిపోయింది అందుకే హారతి గురించిన సమాచారం వినగానే కరుణాకరం తల్లిదండ్రులతో కలిసి ప్లాన్ వేసుకుని హారతి సంబంధం ఖాయం చేసుకున్నారు పెళ్ళై వచ్చాక ఆ కట్నం డబ్బుతో ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ తెరిచాడు బ్యాంక్లో కూడా లోన్ తీసుకున్నాడు షాప్ పెట్టి స్థిరపడ్డ క్షణం నుండి కరుణాకరం భార్యని మానసికంగా శారీరకంగా బాధ నిరుద్యోగివి నీకు పిల్లనివ్వను అన్న అతని మేనమామ కరుణాకరం షాపు తెరిచాడని తెలియగానే అక్కతో బావగారితో రహస్యంగా మంతనాలాడి కరుణాకరంని కూడా ఒప్పించాడు తన కూతురిని వివాహం చేసుకునేటందుకు ఆ విషయం గ్రహించిన హారతి భర్తను నిలదీసి ప్రశ్నించింది ఆ రోజు అందుకు ప్రతిఫలమే ఈనాటి సంఘటన అలా తనని కొట్టి నిర్దాక్షిణ్యంగా వీధిలోకి వెళ్ళిపోతున్న భర్తని కళ్ళనీళ్ళతో చూసింది హారతి భగవాన్ నేనేం పాపం చేశానని నాకు ఈ అవటితనాన్ని ఇచ్చావు ఇస్తే ఇచ్చావు నన్ను ఆడదానిగా ఎందుకు పుట్టించావు హృదయం హృదయమనేదే లేదు అందుకే నీవు రాయివయ్యావు కనపడని దేవుణ్ణి మనసులోనే నిందించుకోసాగింది తనకు అవటితనాన్ని ప్రసాదించినందుకు తను తెచ్చిన డబ్బుతో షాప్ పెట్టుకొని తనకంటూ ఒక స్థానాన్ని కలిగించుకొని ఇప్పుడు తనని రసంలోని కరివేపాకులా తీసి ప్రక్కన పారవేస్తున్నారు అంటే తన అవసరం అతనికి తీరిపోయింది తనను అలా హింసిస్తూ ఉంటే తనకేమీ పట్టనట్లు బయట వరండాలో కూర్చొని భగవద్గీత చదువుకుంటున్న అత్తగారు లక్ష్మమ్మని అసహించుకుంది చీచీ ఈమెది ఒక ఆడజన్మైన స్త్రీ అయి పుట్టి తోటి స్త్రీని అందున అవిటిదైన కోడలిని తన కొడుకు అలా హింసిస్తూ ఉంటే తనకు చీమ కుట్టినట్లయినా లేకుండా భగవద్గీత చదువుతూ కూర్చుంది చేసే పాపం చేసి భగవద్గీత చదువుకుంటే మోక్షం వస్తుందనుకుందా ఇటువంటి వారిని ఆ భగవంతుడు క్షమిస్తాడు అనుకుంటుంది కాబోలు అని మనసులోనే అత్తగారిని చీదరించుకుంది హారతి ఆమె నెమ్మదిగా ప్రక్కనే ఉన్న గదిగోడని ఆధారం చేసుకుని లేచి గోడ కానుకొని నిలబడింది కళ్ళనీరు తుడుచుకొని రేగిన కుర్రులు సవరించుకుంటూ మోకాలిపై చెయ్యి ఆనించుకొని నడుస్తూ వంటింట్లోకి వెళ్ళింది అలా నడుస్తూ ఉండగా వీపంతా పచ్చి పుండులాగా అనిపించింది ఆ బాధనంతా పంటి బిగువన భరిస్తూ వెళ్ళిపోయింది హారతి ఒకరోజు ఏదో పని మీద ఆ ఊరికి వచ్చి హారతిని చూసేందుకు వెళ్ళాడు వెంకట్రామయ్య ఆ సమయంలో కరుణాకరం బజారుకెళ్ళాడు ఏదో పని మీద షాప్లో జనం ఎక్కువగా వచ్చినందువల్ల కరుణాకరం తండ్రి బలరామయ్య తల్లి లక్ష్మమ్మ ఇద్దరు షాప్లోనే కూర్చున్నారు సన్నబడి నల్లబడ్డ హారతిని చూడగానే వెంకట్రామయ్య హృదయం ద్రవించిపోయింది అమ్మా ఏమిటి తల్లి ఇలా అయ్యావు అతని కంఠంలో ఆవేదన ధ్వనించింది నాన్న తండ్రిని చూడగానే గుండెల్లోని వేదన పొంగి పొరలాగా దుఃఖోద్వేగంతో రాగా అతని ఒడిలో తలదాచుకొని బావురు మంది హారతి అలా ఏడుస్తున్న కూతుర్ని చూస్తున్న కొద్దీ అతని మనసులో అలజడి కలిగింది గుండెలను ఎవరో పిండినట్లయింది అతని కంటి నుండి రెండు కన్నీటి బొట్లు టపటపా రాలి హారతి తలపై పడి ఇంకిపోయాయి తన హృదయ వేదన తీరేదాకా ఏడ్చిన హారతి తండ్రి బుజ్జగిచ్చటంతో లేచి కూర్చుంది ఏమిటి తల్లి ఎందుకింత బాధపడుతున్నావు చెప్పమ్మా లాలనగా అడిగాడు అసలు విషయమంతా కూతురి నోటి వెంట విని హతాసుడయ్యాడు ఆయన అడిగినంత కట్నం ఇస్తే బాగా చూసుకుంటాడు అని అనుకున్నాడే కానీ ఇలా కూతురి జీవితం నాశనం అవుతుంది అనుకోలేదు పెళ్ళప్పుడు అంత వినయంగా మాట్లాడుతున్న అల్లుణ్ణి గుణవంతుడు అనుకున్నాడే కానీ కాలసర్పం అనుకోలేదు అయినా ఇప్పుడు తను మాత్రం ఏం చేయగలడు పెళ్లి జరిగిపోయాక అందుకే బిడ్డని అనునయింప చూశాడు హారతి ఏం చేద్దాం చెప్పు తల్లి సర్దుకుపోక తప్పదమ్మా నీ భర్తని నీవే ప్రేమతో దారికి తెచ్చుకోవాలి కానీ నీవెంత అంటే నీవెంత అని అనరాదమ్మా త్రాడును తెగేదాకా లాగరాదు నీవే సర్దుకుపోవాలి సర్దుకుపోవటం ఎంత బాగా చెప్పారు నాన్న అడుగడుగున నా అవిటితనాన్ని వేలెత్తి చూపుతూ నన్ను కించపరుస్తూ ఉంటే సర్దుకు పొమ్మంటారా పెళ్ళై కొద్ది నెలలైనా కాకముందే మరో పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే సహించమంటారా నాన్న వెక్కిళ్ళ మధ్య అంది చేసుకోవాలనుకున్నంత మాత్రాన చేసుకుంటాడా అమ్మ తాలికట్టిన భార్యవి నీ ఉండగా ఎలా చేసుకుంటాడు రేపు రొద్దున అలాంటిది జరిగితే కేసు పెట్టము ఎప్పుడు నేను చచ్చాకనా ఎందుకమ్మా అలా మాట్లాడతావు ఆమె మాటలు శరఘాతంలా మనసున నాటుకోగా బాధతో అన్నాడు అవును నాన్న అంతే జరుగుతుంది చూస్తూ ఉండండి అలా జరగటానికి వీల్లేదు గట్టిగా అరిచినట్లు అన్నాడతను వీళ్ళు ఎంతకైనా తెగించిన మనుషులు నాన్న అంత పని చేస్తారు అని క్షణమాగి నాన్న నన్ను నరకం నుండి మన ఇంటికి తీసుకువెళ్లరు అంటూ ప్రాధేయపడింది పాప క్షణం నివ్వెరపోయాడు ఆయన ఎందుకు నాన్న అలా విస్తుపోతారు నేనేం మీకు భారంగా ఉండనులే ఇంటర్ దాకా చదివించారు నన్ను ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ నా కాళ్ళపై నేను నిలబడతాలే నాన్న అంది అమ్మా అది కాదు తల్లి నీ ఒక్కదానివి భారమా మాకు కానీ కానీ అత్తిళ్ళు వదిలి పుట్టిల్లు చేరిన ఆడదాన్ని చూసి ఈ లోకం హర్షిస్తుందనుకుంటున్నావా కాకుల్లా పొడవదు పదుగురిలో అది ఎంత పరువు తక్కువ పను ఆలోచించావా నిన్ను చూసి నలుగురు చాటుమాటుగా హేళనగా నవ్వుకుంటూ ఉంటే నా మనసు ఎంతగా కృంగిపోతుందో ఆలోచించావా వేదనగా అన్నాడాయన అతని మాటలకి పేలవంగా నవ్వింది హారతి బాగా చెప్పారు నాన్న కన్న కూతురి కన్నా పరువు ప్రతిష్ఠే అనుకుంటే నన్ను చూసి నలుగురు హేళనగా నవ్వుకుంటూ ఉంటే మీ మనసు కృంగిపోతుంది అనుకుంటే నన్ను తీసుకెళ్ళకండి నన్ను నరకంలోనే ఉండనివ్వండి ఏ పూట ఒక పూట మీ కూతురు చచ్చిపోయిందని తెలిస్తే వచ్చి నాలుగు కన్నీటి బొట్లు రాల్చి వెళ్ళండి అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది ఆ మాటలకి కలవరపడ్డాడు వెంకట్రామయ్య అయినా తన కలవరం పైకి కనపడనివ్వకుండా ఎందుకమ్మా అంత లేసి మాటలు మాట్లాడుతావు నీవేదో ఆవేశంలో అలా అంటున్నావు శాంతంగా కూర్చొని ఆలోచించు నా మాటల్లో ఎంత నిజముందో మగన్ని విడిచిన స్త్రీని ఈ లోకం ఎంత చులకనగా చూస్తుందో నీకు తెలియదు అన్నాడు కూతురి తలపై చెయ్యి వేసి నెమురుతూ అతను అలా అనగానే కళ్ళు తుడుచుకొని చివ్వున తల ఎత్తి తండ్రి వంక చూసింది బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న మీకు ఉత్తరం రాద్దాము అనుకుంటూ ఉండగానే మీరే వచ్చారు అయినా మీరింకా పాతకాలపు పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు కాలం మారిందని మర్చిపోతున్నారు నాన్న ఆ మాటలకి నవ్వాడాయన పిచ్చితల్లి నీ నీవింకా చిన్నపిల్లవు లోకం తీరు తెలియదు నీకు కాలం ఎంతగా మారినా మనుషులు మాత్రం మారలేదమ్మా అయితే మీరు నన్ను తీసుకెళ్లర నాన్న ఇక తండ్రితో వాదించి లాభం లేదనుకొని చివరిసారి ఆశగా అడిగింది ఆ మాటకి పెద్దగా నిట్టూర్చాడు ఆయన ప్రస్తుతానికి వద్దు తల్లి మరికొద్ది రోజులు వేచి చూడు నీ పరిస్థితి మారకపోతే అప్పుడు ఆలోచిద్దాము నాకు కాస్త ఊళ్ళో పని ఉంది ఈ రాత్రికి మీ శేషయ్య అంకుల్ ఇంట్లో ఉండి తెల్లారాక ఊరెళ్తాను నీవు మాత్రం మరొక్క మారు బాగా ఆలోచించమ్మా అన్నాడు కుర్చీ నుండి లేస్తూ ఇక తండ్రి తన బాధను అర్థం చేసుకోలేడని తెలుసుకుంది హారతి తండ్రికి తనకన్నా పరువు మర్యాదలు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోగలిగింది అందుకే మరి మాట్లాడలేకపోయింది నెమ్మదిగా ఆయన పాదాలని కళ్ళకద్దుకుంది అరే ఏమిటమ్మా ఇది లేలే అన్నాడాయన కాఫీ త్రాగి వెళ్దురు కానీ ఉండండి నాన్న అప్పుడు గుర్తుకు వచ్చింది తండ్రికి కాఫీ కూడా ఇవ్వలేదని తండ్రి కనపడగానే హృదయంలోని ఆవేదనంతా వెళ్ళబోసుకోవటంలో కాఫీ ఇవ్వాలన్న సంగతి కూడా గుర్తుకు రాలేదు ఆమెకి ఇప్పుడేమీ వద్దమ్మా ఇందాకి త్రాగి వచ్చాను మీ మామ అత్త షాప్లో ఉన్నారు కాబోలు పలకరించి వెళ్తాను అంటూనే వెళ్ళిపోయారు ఆయన తండ్రి వెళ్ళిన వైపు పేలవంగా చూస్తూ ఉండిపోయింది హారతి ఈమె సంసార జీవితానికి పనికిరాదు అని ఉన్న కాగితంపై సంతకం పెట్టమని వేధించసాగాడు కరుణాకరం హారతిని లేదు నేను పెట్టను ఎందుకు పెట్టాలి ధైర్యంగా అడిగింది హారతి పెట్టి తీరాలి నీవు సంతకం పెడితే నేను లక్షణంగా మా మామ కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు వికిలిగ నవ్వుతూ ఆ నవ్వు చూడగానే కంపరం ఎత్తింది హారతికి ఏమిటి మీ మామ కూతుర్ని చేసుకుందామనా ఈ ఎత్తు చేసుకున్నా నీకేమీ లోటు రానివ్వంలే డియర్ నిన్ను కూడా భార్యలాగానే చూసుకుంటా హేళనగా అన్నాడు భార్యలాగా అంటే నన్ను మీరిప్పుడు ఉంచుకున్నారా హారతి కూడా వ్యంగ్యంగానే అంది ఆ మాటకు చెర్రెత్తుకొచ్చింది కరుణాకరంకి షటప్ అరిచినట్లుగా అన్నాడు ఈ తర్కవి తర్కం అనవసరం సంతకం పెడతావా లేదా కఠినంగా అడుగు అడుగుతూ ముందుకు అడుగు వేశాడు నేను పెట్టను ధైర్యాన్ని కూడా తీసుకుంటూ ఒక్కడుగు వెనక్కు వేసింది పెట్టవు తీక్షణంగా అడుగుతూ మరో అడుగు ముందుకు వేశాడు చచ్చినా పెట్టను అంతే చెల్లు మన్నాయి ఆమె చెంపలు అతను చేసిన ఆ పనితో తనను తాను నిలద్రొక్కుకోలేక దబ్బున క్రింద పడిపోయింది చచ్చాక నీవేమిటి పెట్టేది పెడతావా లేదా కాలు పైకెత్తాడు ఆమెను తన్నటానికి అతనలా బలవంతం చేసే కొద్దీ ఆమె మనసు కఠినంగా మొండిగా మారసాగింది పెట్టను పెట్టవు కాలితో బలంగా తంతు మళ్ళీ అడిగాడు రెట్టిస్తూ పెట్టను మొండిగా అంది ఆ దెబ్బల బాధని పంట బిగువన భరిస్తూనే ఒరే కరుణ అది అలా వింటుందనుకున్నావా ఇదిగో ఈ కిరోసిన్ పోయి అంటూ కిరోసిన్ డబ్బా అందించింది అంతవరకు మౌనంగా ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న అతని తల్లి ఛీ నీవు ఒక ఆడదానివేనా నరరూప రాక్షసు లాంటి అత్తగారిని చూసి చీత్కరించుకుంది హారతి ఇటువంటి అత్తలుండబట్టే ఎందరో అమాయకులైన అబలల బ్రతుకులు మొగ్గలోనే రాలిపోతున్నాయి అనుకుంది మనసులో వాళ్ళు తప్పకుండా తనని కాల్చి చంపుతారు అనుకోగానే ఆమెలో ప్రాణభయం కలగ్గా నెమ్మదిగా లేవబోయేంతలోనే కరుణాకరం తల్లి అందించిన డబ్బాను తీసుకొని గుమ్మరించాడు ఆరతిపై అవిటితనం ఆరతిని పారిపోకుండా చేసింది కిరోసిన్ ఏనుగు తొండం వంటి ధారతో తలపై పడుతూ ఉండగా ఉక్కిరి బిక్కిరి అవుతూ పైకి లేవబోయి దబ్బున క్రింద పడిపోయింది ఇప్పటికైనా పెడతావా లేదా క్రూరంగా చూస్తూ ఆమెను రెక్కబట్టుకొని పైకి లేపి అడిగాడు తల విదిలించింది ఆమె అయితే చావు అంటూ విసురుగా ఆమెను పొయ్యి వైపు తోశాడు ఆ విసురుకి కట్టెలతో గనగన మండిపోతున్న పొయ్యిపై పడ్డది హారతి అతన్ని క్రూరత్వాన్ని చూసి రోసిన అగ్నిదేవుడు హారతిని ప్రియమార కౌగిలించుకున్నాడు అది చూసి వికటాట్టహాసం చేస్తూ కొడుకు ఆ వెంటనే తల్లి వంటింటి బయటకు వచ్చి తలుపులు వేసేశారు నిస్సహాయురాలైన హారతి ఆర్తనాదాలు ప్రతిధ్వనించసాగాయి ఆ గతిలో అమ్మా హారతి అంటూ కెవ్వుమని కేక వేస్తూ లేచిన వెంకట్రామయ్యని ఏమిట్రా రామయ్య ఏదైనా కలగన్నావా వెంకట్రామయ్య వేసిన కేకకి ఉలిక్కిపడి లేచిన శేషయ్య ఆత్రంగా స్నేహితుణ్ణి భుజాలు పట్టి కుదిపాడు ఆ కల బిత్తర చూపులు చూస్తూ అన్నాడు వెంకట్రామయ్య స్వప్నావస్థ నుండి తేరుకుంటూ అవును పీడకలో ఏదైనా వచ్చిందా ఆప్యాయంగా అడుగుతూ అతని వెన్ను నిమిరాడు శేషయ్య అప్పటికి కానీ వాస్తవ ప్రపంచంలోకి రాలేకపోయాడు వెంకట్రామయ్య రాత్రి పొద్దుపోయేదాకా కూతుర్ని గురించి ఆలోచిస్తూ పడుకున్న తను కలలో అలాంటి ఘోర సంఘటన చూడగానే నిలువెల్లా వణికిపోతూ కెవ్వున కేక వేస్తూ లేచాడు ఏమిట్రా అకలా లేచి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి అందిస్తూ అడిగాడు శేషయ్య గ్లాసెడ్ నీళ్లు గడగడా త్రాగాక కుదుటపడింది వెంకట్రామయ్య మనసు అప్పుడు చెప్పాడు నిన్న సాయంత్రం తనకు హారతికి జరిగిన సంభాషణ అది విని గాఢంగా నిట్టూడ్చాడు శేషయ్య చూడరా రాముడు అమ్మాయి చెప్పింది సబబుగానే ఉంది తను ఎంతటి నరకం అనుభవిస్తుందో అమ్మాయి నీకు చెప్పదు సామాన్యంగా ఏ స్త్రీ అయినా తన సంసారం స్వర్గతుల్యంగా ఉండాలని కోరుకుంటుంది ఏ స్త్రీ అయినా భర్తకి అనుకూలంగా ఉండి అతని ప్రేమకు పాత్రరాలు కావాలని చూస్తుంది తన చేయి దాటిపోయాకనే ఇల్లు విడవాలన్న నిర్ణయం తీసుకుంటుంది నీ లాగే వాస్తవంగా జరిగితే నీవు తట్టుకోగలవా నీవనుకునే ఆ పరువు ప్రతిష్టని ఒక్కగానొక్క కూతురిని బ్రతికించగలవా చెప్పు ఆవేశంగా అడిగాడు శేషయ్య లేవు బ్రతికించలేవు దుఃఖంతో వెంకట్రామయ్య కంఠం రుద్ధమైంది తిరిగి ఇలా అన్నాడు శేషు అలా జరగటానికి వీల్లేదు ఒక్కగానొక్క కూతురు పోయాక మేం బ్రతికి ఏం ఫలం ఆ జన్మాంతం కుమిలిపోతూ బ్రతకాలి నాకు ఇప్పుడు వచ్చిన ఈ కళ నా కళ్ళు తెరిపించింది నిజమేరా రాముడు ఆ కళ రాకపోయి ఉంటే అలాగే జరిగేది ప్రస్తుతం అమ్మాయి ఉన్న పరిస్థితులు అలాంటివి ప్రతిరోజు ఇటువంటి ఘోరమైన చావు గురించి వార్తాపత్రికలలో ఎన్ని చదవటం లేదు మనం అన్నాడు శేషయ్య ఇక చెప్పకు శేషు నేను భరించలేను తెల్లవారగానే వెళ్ళి నా బిడ్డని నా ఊరికి తీసుకువెళ్తాను అన్నాడు నిశ్చయంగా వణుకుతున్న గొంతుతో మంచిది అలాగే చెయ్యి అంటూ స్నేహితుని భుజం తట్టి ఇక నిశ్చింతగా నిద్రపో టైం గంట అవుతుంది అంటూ లేచి వెళ్ళి తన మంచం మీద పడుకున్నాడు శేషయ్య తెల్లవారగానే కూతుర్ని తన వెంట ఊరికి పిలుచుకు వెళ్ళాలని నిశ్చయం చేసుకున్నాక వెంకట్రామయ్య మనసు తేలికపడగా మంచంపై మేను వాల్చి నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు ఇదండి పరువు ప్రతిష్ట కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు